హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చన్నా మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఇది మా మమ్మీ స్పెషల్ రెసిపీ, మా ఫేవరెట్ అన్నమాట. ఫస్ట్ చన్నా వచ్చి ఒక కప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక 4 స్పూన్లంత నూనె వేసుకొని చెక్క, లవంగ, యాలకులు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ 1-2, కొంచెం కరేపాకు, కొన్ని టొమాటోస్ 1-2, మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి. మీకు కూర త్వరగా అవ్వాలంటే టొమాటోస్ పేస్ట్ కానీ వేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడా. సో మంచిగా ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు నూనె అంతా పక్కన తేలుతుంది కదా, సో ఈ టైంలో ఉల్లిపాయ పేస్ట్, 2 ఉల్లిపాయలు బాగా మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఇలా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు. మంచిగా ఈ పచ్చి వాసన అంతా పోయి బాగా ఫ్రై చేయాలి. పసుపు 1/2 స్పూన్ అంతా. ఇప్పుడు నానబెట్టిన చెన్నా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కారపొడి 1 స్పూను. మంచిగా ఇలా మిక్స్ చేసుకొని 1.5 గ్లాస్ అంతా నీళ్ళు పోసుకోవాలి. ఇది ఫస్ట్ గ్లాస్ ఏంటంటే ఈ మిక్సీలో మనం పేస్ట్ చేసుకుంటాం కదా ఆనియన్ పేస్ట్, సో 1 గ్లాస్ ఆ మిక్సీలో వేసేసుకొని వేసుండేది, అందుకు ఆ కలర్లో ఉంది. సో 2.5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. అండ్ పక్కన మనం చింతపండు 1 చిన్న గోళీ సైజ్ అంతా తీసుకొని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకొని ఉండాలి. 6 విజిల్ దాకా మిక్సీ విజిల్స్ రావాలి. ఉడికిందా లేదా చూద్దాము. చూసారా, పర్ఫెక్ట్గా ఉడికింది. అదే ఇంకా ఉడకలేదంటే ఇంకొక 2-3 విజిల్స్ రానివ్వండి. ఇది పర్ఫెక్ట్గా ఉడుకుంది ఇప్పుడు చెన్న. అండ్ అక్కడక్కడ కొంచెం మెదపాలి చెన్నాని, సో కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది. కొంచెం బెల్లం, చింతపండు నానబెట్టాం కదా అది లైట్గా అలా ఒత్తేసుకొని పక్కన పెట్టేయండి. ఇంకా గరం మసాలా 1/2 స్పూన్ అంతా, జీలకర్ర పొడి 1/2 స్పూన్ అంతా. ఈ మసాలాస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు సైడ్స్ అంతా నూనె తేలుతుంది కదా, సో కూర రెడీ అయిపోయినట్టు, ప్లస్ మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంతే అండి, చెన్నా మసాలా తయారైపోయింది. పైన ఆనియన్, తర్వాత కొత్తిమీర వేసేసుకొని మనకి చపాతీస్ కానీ, పూరీస్ కానీ, రోటీ, నాన్, కుల్చా అన్నిటికీ చాలా బాగుంటుంది. మా ఇంట్లో యూజువల్లీ పూరీస్తో తింటాము, మా ఇంట్లో అందరికీ ఇష్టము. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.